మెదడు వాపు వ్యాధి లేదా మెనింజైటిస్ అనే పదాన్ని మనం తరచూ వింటుంటాం కదా. సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు వాపు వ్యాధి అంటే మెదడు చుట్టూ ఉండే పొరలకి ఇన్ఫెక్షన్ రావటాన్ని మెదడు వాపు వ్యాధి అంటాం. సో ఈ మెదడు చుట్టూ మూడు రకాల పొరలు ఉంటాయి, మూడు రకాల పొరలతో పాటు మెదడులో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయితే దాన్ని మనం మెదడు వాపు వ్యాధి వచ్చింది అని అంటాం అన్నమాట. మెదడు వాపు వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అది వస్తే పేషెంట్ కున్న లక్షణాలు ఏముంటాయి, దాన్ని మనం ఎలా గుర్తించాలి, దానికి డయాగ్నోసిస్ పద్ధతులు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా చేస్తాము, వన్స్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు, సో ఇది రాకుండా మనం ఎలా నివారించుకోవచ్చు, ఈ టాపిక్ గురించి తెలుసుకో. ముందుగా మన మెదడుకి ప్రొటెక్షన్ ఏంటి అంటే, సో మన యొక్క మెదడు మరియు వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ చుట్టూ మూడు రకాల ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి. సో డ్యూరా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్. సో ఈ మూడు లేయర్స్ కూడా బ్రెయిన్ని కవర్ చేస్తూ బ్రెయిన్కి రక్షణ కల్పిస్తుంటాయి. ఎప్పుడైతే ఈ మెనింజిస్ అంటే ఈ పొరలు కనుక ఇన్ఫెక్షన్కి గురి అయితే దాన్ని మనం మెనింజైటిస్ అంటారు. సో మెనింజైటిస్తో పాటు బ్రెయిన్ మ్యాటర్ కూడా అంటే బ్రెయిన్ ప్యారంకైమా మెదడు సబ్స్టెన్స్ కూడా ఇన్ఫెక్షన్ అవడం జరుగుతుంది, దాన్ని మనం మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారు. సో యూజువల్గా మెనింజైటిస్ మెనింగో ఎన్కెఫలైటిస్ ఆల్మోస్ట్ అనేది కంబైన్డ్గా అనేది ఉంటూ ఉంటుంది. సో ఎక్కువ మెనింజైటిస్ ఉన్న వాళ్ళు లిటిల్ బిట్ మెనింగో ఎన్కెఫలైటిస్ ఉంటుంది, కానీ కొంతమందిలో డైరెక్ట్గా ఎన్కెఫలైటిస్ పిక్చర్ కూడా రావచ్చు వితౌట్ మెనింజైటిస్. సో ఇది అనమాట బ్రెయిన్ ఇన్ఫెక్షన్. సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే రకరకాల కారణాల మూలంగా రావచ్చు. వన్ ఈజ్ ద బ్యాక్టీరియా మూలంగా రావచ్చు, వైరస్ మూలంగా రావచ్చు, ఫంగస్ మూలంగా రావచ్చు, ప్రొటోజోవల్ మూలంగా రావచ్చు. అంటే ఇవే కాకుండా కెమికల్ మెనింజైటిస్ అంటే కొన్ని రకాల కెమికల్స్ ఇరిటేషన్ మూలంగా, కొన్ని రకాల క్యాన్సర్స్ మూలంగా కూడా ఈ మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఎక్కువగా ఈ మెనింజైటిస్ వ్యాధి వచ్చిన వాళ్ళు పీల్చి వదిలే గాల్లో కానీ, సో మన పర్యావరణంలో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ మనం పీల్చినప్పుడు మన ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ అంటే ఫారింగ్స్ నుంచి కానీ నాసో ఫారింగ్స్ కానీ ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ నర్వ్స్ చుట్టూ ఉన్న షీట్స్ ద్వారా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతాయి. అంతేకాకుండా హిమటోజిన స్ప్రెడ్ అని అంటాం, అంటే మన రక్తంలో మన శరీరంలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది రక్తం ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సబ్ అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ వచ్చి యాప్సిస్ రావచ్చు, దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. నెక్స్ట్ హెడ్ ఇంజరీస్, సో ఓపెన్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి అంటే ట్రామాటిక్ హెడ్ ఇంజరీస్, పెనిట్రేటింగ్ హెడ్ ఇంజరీస్. సో వీటిలో కనుక బోన్ అనేది ఫ్రాక్చర్ అవి ఎక్స్పోజ్ అవుతుంటారు కనుక కాంపౌండ్ ఫ్రాక్చర్స్, కల్ ఫ్రాక్చర్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కాంటిగ్యూస్ స్ప్రెడ్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ చెవుల నుంచి కానీ కళ్ళ నుంచి కానీ, అంటే చెవి లోపల ఇన్ఫెక్షన్ ఉంటే సిఎస్ఓఎం అని అంటాం, కళ్ళ నుంచి కూడా ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్కి అనేది వెళ్ళచ్చు. నెక్స్ట్ పారానైసల్ సైనసెస్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళచ్చు. సో చుట్టుపక్కల ఉన్న ఆరోగ్య అంచు నుంచి కూడా ఈ బ్రెయిన్లోకి ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళచ్చు. దీన్ని కాంటిగ్యూస్ స్ప్రెడ్ అంటారు. సో మనం చేసుకునే హిమటోజినస్ స్ప్రెడ్, కాంటిగ్యూస్ స్ప్రెడ్ అండ్ ట్రమా అంటే దెబ్బలు తగలటం అనమాట. బ్రెయిన్ ఇంజరీ, హెడ్ ఇంజరీస్ మూలంగా కూడా ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెనింజైటిస్ లేదా ఎన్కెఫలైటిస్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఫస్ట్ హెడేక్ అనేది చెప్తూ ఉంటారు. సో పేషెంట్స్ చాలా రోజు నుంచి హెడేక్ అనేది చాలా సివియర్గా రావటం అనేది, ఫీవర్ రావటం అనేది, నెక్ స్టిఫ్నెస్ అంట అంటే మెడ గట్టిగా పట్టేసి, సో మెడ మూమెంట్ తిప్పడానికి అటు ఇటు తిప్పడానికి కూడా కష్టంగా ఉన్నదాన్ని నెక్ స్టిఫ్నెస్ అంటారు. దీంతో ఇదే కాకుండా ఫోటోఫోబియా అంటాం, అంటే లైటింగ్ చూస్తే వాళ్ళు లైట్ వంక కళ్ళు తెరిచి చూడలేరు అనమాట మెనింజైటిస్ వాళ్ళు. సో ఈ మెనింజైటిస్లో ఇది ఒక టిపికల్ అనేది సిమ్టమ్, పేషెంట్ మనకి చెప్తుండే లైట్ చూడలేకపోతున్నానండి, హెడ్ తిప్పలేకపోతున్నాం అని చెప్పి. సో మన క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకి టిపికల్గా రిజిడిటీ ఒకటి, నెక్ స్టిఫ్నెస్ ఒకటి, ఈ సివియర్ హెడేక్, ఫోటోఫోబియా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. సో ఇటువంటి వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇస్ ద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్. సో బ్లడ్లో మనకి టోటల్ బ్లడ్ కౌంట్స్ అనేవి పెరగటం మనం గమనిస్తాము. అంతేకాకుండా ఈ న్యూట్రోఫిల్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే లింఫోసైట్స్ అనేవి పెరిగే అవకాశం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఒక్కొక్కసారి ఎలర్జీ ఈసినోఫిలిక్ మెనింజైటిస్ అని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం పెరిఫెరల్ బ్లడ్ ద్వారా తెలుసుకోవచ్చు, ఎంఆర్ఐ బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది, మెనింజైటిస్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయినాయి. సో బ్రెయిన్లో ఏమైనా చీము గడ్డలు లాగా తయారవుతుంది యాప్సిస్ మూలంగా, అంతేకాకుండా ఈ మెనింజైటిస్ మూలంగా వెంట్రికల్ సైజ్ ఏమైనా పెరుగుతుందా, అంటే హైడ్రోకెఫలస్ తల్లో నీరు జారటం కూడా ఈ మెనింజైటిస్ మూలంగా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. సో అటువంటిది ఏమైనా ఉన్నా కూడా మనం ఎంఆర్ఐ ఇమేజింగ్ మూలంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే, సో ఎంఆర్ఐ ఇమేజింగ్ అవన్నీ చూసిన తర్వాత సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్లో అంటే లంబార్ పంచర్ చేసి
వచ్చేసి సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. సో బ్రెయిన్ చుట్టూ వెనుపోస్ చుట్టూ ఉండే నీడిల్ సిఎస్ఎఫ్ అంటాము. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మనం ఎగ్జామినేషన్ చేస్తే అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అందులో తెల్ల రక్త కణాలు ఏమైనా పెరిగినాయా, అందులో న్యూట్రోఫిల్స్ పెరిగినాయా, లింఫోసైట్స్ పెరిగినాయా, అందులో క్లోరైడ్ కంటెంట్ ఎలా ఉంది, అందులో ప్రోటీన్ ఎలాగా ఎక్కువ ఉందా, అందులో నుంచి మనం టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం టీబీ మెనింజైటిస్ కూడా ఒకనొక కారణము. మన ఇండియాలో కామనెస్ట్ అనమాట అది. సో ఈ టీబీ మెనింజైటిస్కి అందులో ఏడీఏ లెవెల్స్ పెరగటం కానీ, నెక్స్ట్ అందులో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండటం కానీ, ప్యాండిస్ టెస్ట్ అనేది పాజిటివ్ అనేది వస్తుంది. సో ఇటువంటి టెస్టుల ద్వారా మెనింజైటిస్ కారణం ఏంటో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సిఎస్ఎఫ్ని కల్చర్కి పంపించి అందులో ఏమన్నా జీవి పెరుగుతుందా లేదా చూస్తాం, దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ అనేది మన కల్చర్ రిపోర్ట్లో వస్తుంది. సో సిఎస్ఎఫ్తో పాటు మన బ్లడ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ కల్చర్ ద్వారా, స్కాన్ల ద్వారా మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనిలో మనం మెదడు ఒత్తిడి తగ్గించే కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ, అంతేకాకుండా యాంటీబయాటిక్స్ కానీ, యాంటీవైరల్ కానీ, డిపెండింగ్ అపాన్ ది కాజ్, అంటే మెదడు వాపి కారణం గల కారణం ఏంటో దాన్ని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే మెదడు వాపి వ్యాధి 2 నుంచి 3 వారాల్లో పూర్తిగా తగ్గి పేషెంట్ కోలుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మెదడు వాపి వ్యాధి కనుక మనం త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఫిట్స్ కూడా వచ్చి ఒక్కొక్కసారి ఆ ఫిట్సే ప్రాణ ప్రమాదానికి కారణం అవ్వచ్చు. మొదట చెప్పిన లక్షణాలు గనక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే గనక, మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ అబ్జర్వ్ చేసి కనుక ఉంటే ఇమీడియట్గా అటెన్షన్లోకి వచ్చి డాక్టర్ని సంప్రదించాలి.